ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి సైడ్ రైలింగ్ను ఢీకొట్టింది. లాస్యా అక్కడికక్కడే చనిపోయారు. అతివేగమే నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వాహనదారులు గుర్తించి పోలీసులకు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు చనిపోయింది ఎమ్మెల్యే లాస్యానందిత అని గుర్తించారు. ప్రమాదంలో లాస్యానందిత కారు ముందు భాగం బాగా దెబ్బతింది. మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వస్తుండగా సుల్తాన్పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వాహనాన్ని తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. అయితే ఆ డ్రైవర్ తన సన్నిహితుడు ఆకాష్ అని తెలుస్తుంది. దీంతో అది అదుపు తప్పి ఓఆర్ఆర్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యానందిత కారు మధ్య సీట్లో ఉన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ఆమె మరణానికి కారణమని భావిస్తున్నారు. మార్నింగ్ నైట్ వెళ్ళారంట బాసరకి. మార్నింగ్ అవర్స్ లో అయింది, 6:30 బాసర. అయితే ప్రస్తుతానికి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. మదర్ కూడా లోపల ఉన్నారు. అయితే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఇంకా లోపల ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్తే, అయితే సదాశివపేటలో జరిగిన ఒక పార్టీ సంబంధించి అటెండ్ అయి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే, సదాశివపేటలో జరిగిన ఒక చిన్న పార్టీలో అటెండ్ అయి తిరిగి వస్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయం కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి స్పష్టంగా లేదు. దీంట్లో అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది లాస్యానందిత అనే విషయం చెప్తారు. ఎక్కడ వెళ్ళింది అనేది మాకు తెలియదండి. మా బాసర వెళ్తున్నామని నిన్న మాకు తెలిసింది. బాసర దర్శనానికి వెళ్తున్నామని చెప్పారు. ఇక మేము పొద్దున 5:30 గంటలకు మాకు టీవీలలో న్యూస్ తెలియగానే మేము క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చాము. మొన్ననే 19వ తారీఖు సాయన్న గారి మొదటి వర్ధంతి కార్యక్రమము, అందరం ఆ బాధల్లోనే ఉన్నాము. ఆ బాధలో తేరుకోకముందే వారం రోజులు దాటకముందే మళ్ళీ ఈ విషాదం, తీవ్రమైన విషాదం జరిగింది. ఆ భగవంతుడు ఇలా చేయొద్దని, ఎవరికి చేయొద్దని మా కోరిక. మా కంటోన్మెంట్ ప్రజలకు సాయన్న అంటే నందిత అంటే ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడికి బయలుదేరింది అనే విషయం అంటే కొద్దిగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమని చెప్పింది అంటే ఎప్పటి నుంచి లేదు మాకు అవన్నీ. మా మధ్యరాత్రి జరిగిన విషయము మాకు అవన్నీ తెలియదు కదండి. మేము పొద్దున మీ టీవీలలో స్క్రోనింగ్లో ఎన్టీవీలో TV9లో చూసి ఇమీడియట్గా ఇక్కడికి వచ్చాము. ఇక దానికోసం మాకు కరెక్ట్ తెలియదు. నిన్నైతే సాయంత్రం అందరితో కలిసి ఇట్లా ఇది వెళ్తున్నాము, బాసర దర్శనానికి వెళ్తున్నాం అనే విషయం మాకు తెలుసు. అయితే కొంతమందికి సదాశివపేటలో జరిగిన ఒక చిన్న ప్రైవేట్ ఫంక్షన్కి హాజరు కావడానికి వెళ్తున్నా చెప్పి చెప్తున్నారు. అయితే కొంతమంది చూసినట్లయితే ఏమన్నా విషయం తెలిసింది, ఏం జరిగిందని సార్? మార్నింగ్ నేను వచ్చేసరికి విషయం జరిగిందని తెలిసింది సార్. మేము మార్నింగ్ డ్యూటీకి వచ్చాను సార్. ఇంకా డ్యూటీ వాళ్ళు ఇంకా మేడం దగ్గర ఉన్నారు సార్. వాళ్ళు వచ్చినాక విషయం ఏమైనా తెలియదు. ఎటు వెళ్ళిందని చెప్పారు? ఏం నేను చెప్పలేదు సార్. నాకు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్ మార్నింగ్ డ్యూటీకి. ఇంకా మన వాళ్ళు వచ్చినాక విషయం అంతా తెలుసు సార్. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఏం జరిగింది, ఎటు వెళ్తుంది, లాస్ట్ అనేది గురించి సమాచారం ఏమన్నా ఉందా? అసలు ఏం జరిగింది సార్? ఎటు వెళ్ళిందని చెప్తున్నారు, ఏం జరిగిందని ఓ మై తో నైట్ మే యా సో గయా థా మేరే కో కుచ్ భీ నహీ పతా. నీ సార్ మేరే కో నహీ మాలూమ్ హై మై సుబహ 6 బజే జగా. హా కల్ కి కల్ కితా బజే నికల్ గయా? కల్ తో పూరా డే యహీ మేడమ్ థీ. ఇది కల్? హా కల్ రాత్ పే? అబ్ నైట్ మే మేరే కో నహీ మాలూమ్. హా అయితే దీనికి సంబంధించి కూడా ఎవరికి ఖచ్చితమైన సమాచారం లేకుండా పోయింది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే పూర్తిగా లాస్య ఇక్కడ నుంచి అటు ఏదైతే ఒక ప్రైవేట్ పార్టీ అంటే సదాశివపేట జరుగుతున్న ఒక ప్రైవేట్ పార్టీలో హాజరు కావడానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ ప్రైవేట్ పార్టీ తిరిగి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు ఏం జరిగింది,
ఎక్కడికి వెళ్ళింది అనే విషయం కూడా ఎవరు స్పష్టంగా లేదు. అయితే ఒక పార్టీలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన ప్రశ్నకి ఆ తల్లి మాత్రం లోపటుంది. ఆ తల్లి ఇంకా తల్లి కూడా సమాచారం లేదు. అంతే సంబంధించి కూడా ఇంకా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం చెప్తే ఎవరు కూడా సమాచారం లేకపోవడంతో అందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఎవరికి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం కూడా స్పష్టం లేక అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏదేమనుకోవాలి అసనంత మృతిది పూర్తిగా తీరని లోటని చెప్పి అటు కార్యకర్త తప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్లా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.